हेलो व्यूअर्स, वेलकम बैक टू माय चैनल। सो ई रोज वीडियो वच्चेसी होल एंड पार्ट कॉन्सेप्ट चिन्न पिल्लल की एला इंट्रोड्यूस चेयाली अनेदी चूडबोतुन्नामंडी। ओके, सो होल एंड पार्ट कॉन्सेप्ट मन की ए क्लास लो वस्तुंदंडी? इदि वच्चेसी मन की प्राइमरी वन और ग्रेड वन फर्स्ट क्लास लो उंटुंदी। फर्दर क्लासेस लो कूडा मनकि उंटुंदी, बट बेसिक मन की इंट्रोडक्शन इक्कड नुंचे स्टार्ट अवुतुंदन्नमाट। ओके, सो होल एंड पार्ट कॉन्सेप्ट चाला इंपॉर्टेंट अंडी। एडिशन लो एंटी अनंटे मनमु इला वर्ड्स नी यूज चेयमु, जनरल गा टू नंबर्स इच्चारु ऐड चेस्तामु अंटामु, बट होल एंड पार्ट कॉन्सेप्ट द्वारा मीरु इंट्रोड्यूस चेस्ते चाला वर्ड प्रॉब्लम्स पिल्ललु चाला चक्कगा ईजीगा चेयगलरु। क्वेश्चन एंत ट्विस्ट चेसिना वाळ्ळकि कॉन्सेप्ट बेसिक कॉन्सेप्ट क्लियर गा उंडटं वल्ल वाळ्ळु चाला ईजीगा सॉल्व चेयगलरु अन्नमाट। ओके, सो नेनु మా స్టూడెంట్స్కి అంటే నా పిల్లలకి లేదా నా స్టూడెంట్స్కి హోల్ అండ్ పార్ట్ కాన్సెప్ట్ని ఎలా ఇంట్రడ్యూస్ చేశారో నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను అన్నమాట. ఓకే, సో నేను ఇవి డ్రా చేసి తయారు చేశానండి. ఓకే, సో ఇది హోల్ అండ్ పార్ట్ని రిప్రజెంట్ చేయడానికి నేను యూజ్ చేసుకున్నాను అన్నమాట. సో ఇది వచ్చేసి హోల్, ఈ వాల్యూ. ఓకే, సో ఈ వాల్యూ రావాలంటే సో ఏవైతే పార్ట్స్ ఉన్నాయో, పార్ట్స్ ఏంటంటే హోల్లో కొంత భాగం అన్నమాట. ఓకే, కొంత భాగం, ఈ రెండు భాగాల్ని మనం యాడ్ చేస్తే మనకి ఈ హోల్ వస్తుంది. సో ఈ రెండు భాగాల్ని మనం యాడ్ చేస్తే, సో జత చేస్తే యాడ్ చేస్తే మనకి హోల్ వాల్యూ వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇది కేస్ వన్ సినారియో. ఓకే, సో ఇదేంటి అనంటే ఒకవేళ వర్డ్ ప్రాబ్లమ్స్ ఫిష్ చేస్తూ అడిగాడు అంటే తను హోల్ ఇచ్చాడు, పార్ట్ ఇచ్చాడు, అదర్ పార్ట్ ఎలా ఫైండ్ చేయాలి అని అంటే దానికి కూడా మనకు చక్కగా దీని ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో మనకి హోల్ వాల్యూ ఉంది అంటే ఈ మొత్తం వాల్యూ ఉంది. ఓకే, అండ్ ఒక భాగం వాల్యూ ఇచ్చాడు, ఇంకో భాగం వాల్యూ కనుక్కోమంటున్నాడు. సపోజ్ పింక్ కనుక్కోమంటున్నాడు, మనం ఏం చేయాలండి? ఈ బ్లూ పార్ట్ని తీసేస్తే మనకి పింక్ వాల్యూ వస్తుంది. దేని నుంచి తీసేయాలి? హోల్లో నుంచి తీసేయాలన్నమాట. సో బ్లూని హోల్లోంచి తీసివేస్తే అంటే హోల్ వాల్యూ నుంచి తీసివేస్తే బ్లూ ఈజ్ నథింగ్ బట్ పార్ట్ అనమాట. ఈ పార్ట్ని మనం హోల్లోంచి తీసివేస్తే మనకి ఈ పార్ట్ వస్తుంది అనమాట. ఓకే, సో అలానే మనకి ఈ పార్ట్ కావాలి అని అంటే హోల్లో నుంచి మనం పింక్ని తీసివేస్తే మనకి అదర్ పార్ట్ వాల్యూ వస్తుంది అనమాట, అంటే దీని ఇక్కడ ఉన్న వాల్యూ వస్తుంది. ఓకే, సో ఇది కేస్ వన్ సినారియో. అంటే ఒక హోల్ రెండు నంబర్స్ జత చేయడం ద్వారా వస్తే మనం ఈ సినారియో ఓకే అనమాట. ఇది ప్రతిసారి మన హోల్లో రెండే నంబర్స్ ఉంటాయా అనేది ఏమీ గ్యారంటీ లేదు, రైట్? సో ఒకవేళ మూడు నంబర్స్తో మనకి కనుక హోల్ ఫామ్ అయితే, ఓకే, సో అంటే హియర్ ఇలా ఇలా ఫామ్ అయితే అప్పుడు మనకి హోల్ వాల్యూ ఎలా వస్తుంది? ఇక్కడ మూడు పార్ట్స్తో హోల్ చేయబడింది అనమాట. ఓకే, మూడు పార్ట్స్, సో మనకి ఎలా వస్తుంది? అది మూడు పార్ట్స్ని మనం యాడ్ చేస్తే, ఓకే, సో ఇలా జత చేస్తే మనకి ఈ దీని వాల్యూ వస్తుంది అనమాట. ఓకే, సో నేను మైక్ పట్టుకొని ఉన్నాను, సో అందుకని జత చేయలేకపోతున్నాను మూడు పార్ట్స్. ఓకే, సో ఇది అనమాట. సో ఇది కేస్ టూ సినారియో. అంటే రెండు కంటే ఎక్కువ మనకి పార్ట్స్ ఉన్నప్పుడు వాటిని అన్నిటినీ మనం జత చేస్తే మనకి హోల్ వాల్యూ వస్తుంది అనమాట. ఓకే, సో ఫైన్, ఈ కేసు కూడా మనకి బాగానే ఉంది. నెక్స్ట్, దీనిలో మనకి ఇంకా ట్విస్ట్ చేస్తే ఎలా అడగచ్చు? రెండు పార్ట్స్ ఇచ్చి ఒక హోల్ ఇచ్చి రెండో పార్ట్ని అడిగితే ఎలా? ఓకే, సో దాన్ని కూడా మనం దీని ద్వారా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఓకే, సో రెండు పార్ట్స్ ఇచ్చాడు, సపోజ్ పింక్ కనుక్కోమంటున్నాడు, ఏం చేయాలండి? ఈ రెండింటిని జత చేయాలి, దీన్ని హోల్ నుంచి మనం ఈ రెండు జత చేసిన దాన్ని తీసివేయాలి. తీసివేయగా వచ్చే మన వాల్యూవే మన థర్డ్ వన్ అనమాట, థర్డ్ పార్ట్. ఓకే, సో నెక్స్ట్, ఒకవేళ మనకి ఈ రెండు వాల్యూస్ ఇచ్చాడు అంటే రెండు పార్ట్స్ ఇవి రెండు ఇచ్చాడు, ఇది కనుక్కోమంటున్నాడు, ఏం చేయాలండి? ఈ రెండింటిని జత చేయాలి, దీన్ని మనకి హోల్ నుంచి తీసివేయాలి. తీసివేస్తే మనకు వచ్చే పార్టే ఇదనమాట. ఒకవేళ మధ్యలోది అడిగాడు, సో మధ్యలో అడిగినా అదే పని చేయాలి. మనం ఏం చేయాలి? ఈ రెండింటిని జత చేస్తాము, ఓకే, ఈ రెండింటిని జత చేస్తాం లేదా తీసేస్తాం, లేదా హోల్ నుంచి ముందుగా పింక్ తీసేయండి, తర్వాత హోల్ నుంచి ఇచ్చిన ఇంకో వాల్యూ గ్రీన్ తీసివేయండి. ఓకే, సో అప్పుడు మనకి ఈ వాల్యూ వచ్చేస్తుంది అనమాట. సో ఇలా హోల్ అండ్ పార్ట్ కాన్సెప్ట్ పిల్లలకి చాలా చక్కగా అర్థమయ్యే రీతిలో మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఒకవేళ వాళ్ళకి హోల్ అండ్ పార్ట్ కాన్సెప్ట్స్ కనుక క్లియర్ అయితే చాలా వర్డ్ ప్రాబ్లమ్స్ వాళ్ళు చాలా ఈజీగా సాల్వ్ చేయగలరు అనమాట. ఓకే, సో అదండి ఈరోజు కాన్సెప్ట్.
హోప్ మీకు వీడియో కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. డోంట్ ఫర్గెట్, ఏజ్ ఇస్ జస్ట్ నంబర్. హ్యాపీ లెర్నింగ్.